నీకేం భయం లేదు. మీరు చీకట్లో ఏర్పడ్డ స్నేహాన్ని చీకట్లోనే ఉండండి. దారి క్షేమంగానే ఉంది, వెళ్ళిరా. గుర్తుంచుకో, మనిద్దరిది ఒకే దారి. ఆల్రైట్, థాంక్ యూ. నువ్వు జేబు దొంగ అయితే నేను గజ్జి దొంగ. ఏమీ లేదయ్యా బాబు, ఇడ్లీ పొట్లం. రెండు రోజుల నుంచి తిండి లేదు. కడుపుకి చేతికి కనెక్షన్ పెట్టాడు ఆ మాయదార దేవుడు. ఏం చేయండి, ఏదో తిండికి లేక చేశారంటున్నారుగా బాబు, విడిచిపెట్టండి. ఆ డబ్బులు నేరుస్తాను. ఎంత ఇవ్వాలి బాబు? పెరిగి దొరవాలి, ఆరింటికి కట్టిస్తున్నారు. అరుగు వీసా అమ్మగారు. ఇంకా ఎందుకు డబ్బులు తీసుకున్నాగా పో. ముస్టి ఆరు ఇడ్లీ కోసం 30 మంది బయలుదేరారు. అందుకే దేశం ఇలా తయారైంది. సరదా పోడా, పెరిగి ఇవ్వాలి పేదం అంతట. నిక్షేపలాంటి ఇడ్డల్లు. నీ పేరు ఏమిటబ్బాయ్? గోపి. సమయానికి వచ్చి ఆదుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే చూడండి, అలా కొట్టారు. వస్తానమ్మా. నమస్కారం. ఏయ్, వస్తానని అడిపోతావే, నడువు లోపలికి. ఎందుకండి? అదమంటుంటే మీరు ఇచ్చిన 60 పైసలు కంట్రోల్ తోమంటారా? సరే. ఎన్నాళ్ళయిందో తిని నెమ్మదిగా పొంచే నాయన. చూడు బాబు, ఒకడి సొమ్ము నువ్వు దొంగిలిస్తే ఆ పోగొట్టుకున్నవాడు ఎంత బాధపడతాడో ఆలోచించావా? దాన్ని వాడు కష్టపడి సంపాదించుకుని ఉంటాడు కదా. వాడి ఉసురు నీకే కాదు, నీ కుటుంబానికి కూడా తగులుతుంది. అమ్మా, జీవితంలో మళ్ళీ ఈ పాపం ఎప్పుడూ చేయకు. దొంగతనం చేసి బ్రతకటం కన్నా చచ్చిపోవటం నాయ. కన్న కొడుకైనా ఈ మాటే చెప్తాను. నన్ను క్షమించమ్మా, చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. వెనక ముందు ఎవరు లేరు. నీలాంటి తల్లి ఉంటే మంచి మార్గంలో పడి ఉండేవాడిని. ఏమైనా సరే ఇక ఈ జన్మలో దొంగతనం చేయనమ్మా. మంచివాడి అనిపించుకుని మా ఇంట్లోనే ఉండు. నా పేరు గోపి, తండ్రి పేరు కాపి, ఇంటి పేరు తాపి. సినిమాలో చేరాలని వచ్చాడు ఈ పాపి. వెరీ గుడ్. మద్రాసులో పూర్తిగా వేశారు టోపీ. హలో అన్నయ్య, అన్నయ్య అంటూ నాకే వేద్దాం అనుకున్నావు టోపీ. నా పదివేలు ఏమిట్రా? 10,000 పట్టుకుంటే 10,000.
మీరే అన్నయ్య రంగున్ రంగన్న పచ్చి కేరి వీణ్ణి పట్టుకుంటే 10,000 ఇస్తానని ప్రకటించారు. అన్నయ్య ఒక చిన్న హెల్ప్, వాణ్ణి పట్టుకుని నాకు అప్పచెప్పే. ఆ 10,000తో సినిమాలో చేరిపోతాను. వీడేనా రంగున్ రంగన్న? ఏమిటి తిన్నా? నీకోసం ఏం తెచ్చానో చూడమ్మా. అబ్బా ఎంత అందంగా ఉందో. ఎక్కడ తెచ్చిందన్నా ఇంత ఖరీదే నెక్లెస్? నీకోసమే అప్పు చేసి మరీ కొన్నానమ్మా. థ్యాంక్ యూ తిన్నా. అవును మరి నువ్వు కొన్ని లక్షలకు వారసురాలు అయినా నీకు పెళ్లి కాందే ఆ డబ్బు చేతికి రాకుండా వీలు రాసిపోయాడు మీ నాన్న. ఈ చిన్నాన్న ఎంత బీదవాడైనా నీ అత్తడా ముట్టడా తీర్చకుండా ఉండగలడా. చాలే చిన్నాన్న, అంత పెద్ద హోటల్ ఉండగా నువ్వు బీదవాడివేమిటి? హోటల్ పెద్దదైనా వచ్చే రాబడి తక్కువేనమ్మా. ఏమో ఆ లెక్కలన్నీ నీకే తెలియాలి. సారా మీ చిన్నాన్న గారి మాట విని మీరు త్వరగా పెళ్లి చేసేసుకుంటే ఈ ఇబ్బందినే ఉండవుగా. హాయిగా 8 లక్షలు చేతికి వస్తాయి. ఎగ్జాక్ట్లీ ఆ లక్షల కోసం ఆశపడి ఎవరిని పడితే వాడిని పెళ్లి చేసుకోమంటావా? మంచివాడు, మనసుకు నచ్చిన వాడు దొరికినప్పుడే నా పెళ్లి. ఈ పట్టుదల ప్రతి ఆడపిల్లలోనూ ఉంటే చేసినంత మోసంగా ఉండదు కదా. మీ దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మీతో చేతులు కలిపి దోపిడీలు హత్యలు ఎన్నో చేశాను. ఎస్ ఎస్, నా రహస్యం నా వ్యాపారం అన్నిట్లోనూ నీకు సగం వాట. అది మనలో మాట, ఇప్పుడు మనసులో మాట చెప్తున్నాను బాస్. తారని నేను ప్రేమిస్తున్నాను. నీ కోపం నన్నేమీ చేయలేదు బాస్. తారకి నువ్వు నిజమైన చిన్న నవ్వు. ఆ భూపతిని చంపి వాడి వేషం వేసుకుని నాటకం ఆడుతున్న దోపిడి దొంగ రంగు రంగన్న ఇవేనని నాకు ఒక్కడికే తెలుసు. మర్చిపోయావా? నిన్ను పట్టుకున్న వాళ్ళకి 10,000 ఇస్తామని పేపర్లో కూడా వేశాడు. మర్యాదగా దారానికి పెళ్లి చేసి నన్ను అల్లుడిని చేసుకుంటావా? లేకపోతే నీ బ్రతుకు బయట పెట్టి జైలుకి పంపమంటావా? పరీక్ష పాస్ అయ్యాడు. అవునా? కావాల్సింది ఏదో కుండ పత్రం కొట్టి తీసుకోవాలి, కానీ కాళ్ళ మీద పడి తీసుకోవడం నాకు అసహ్యం. సహబాష్, నాకు తగ్గవాడు అనిపించుకున్నాను. అసలు తారను నీకు ఇవ్వాలనే నా ఉద్దేశం. అప్పుడు కానీ మన గుట్టు గుట్టులో ఉండదు. అర్థమైందా? అర్థమైంది బాస్. తొందరపడ్డాను. క్షమించండి. గచ్చా, మనలో మనకేం, త్వరలో నీ పెళ్లి ఏర్పాటు చేస్తాను. నాగు, నీకో శుభవార్త. ఇవాళే సింగపూర్ నుంచి నీ వజ్రాలు వచ్చాయి. వజ్రాలు? ఇవాళ నుంచి నీ జాతకమే మారిపోయింది. థ్యాంక్ యూ బాస్. రాసుకుందాం. చిన్న రిక్వెస్ట్ సార్. మా అమ్మకు ఒంట్లో బాగాలేదని ఊరి నుంచి ఉత్తరం వచ్చింది. నేను అర్జెంట్ గా వెళ్ళాలి సార్. ఓ, సెలవు కావాలి. సరే, వెళ్ళేప్పుడు తాళాలు చెప్పాడు. ఏమన్నాడు?
ఆశ్చర్యంగా ఉంది. ఏమిటండి? మీ అమ్మకి జ్వరం బొత్తిగా తగ్గిపోయింది. నేను చెప్పలేదండి, ఇది మా అన్నయ్య మీద బెంగ జ్వరం. అన్నయ్య ఇలా వచ్చాడు, జ్వరం అలా ఎగిరిపోయింది. ఈ గౌరమ్మకి మొగుడు ఎవడు వస్తారో కానీ ముప్పొద్దుల మూడు చెరువులు నిన్ను తగ్గించేస్తుంది. అనుపానాలు లేకుండా వస్తాను మూర్తి. అమ్మా, మీకు ఇచ్చిన భగవతీ భస్మం రెండు రోజులు వాడండి చాలు. బాబు, ఆ హోటల్ తిండి తిని బొత్తిగా చిక్కుపోతున్నావు. నా మాట విని పెళ్లి చేసుకోరా. అమ్మా, నా పెళ్లికి ఏం తొందరమ్మా? ముందు చెల్లె పెళ్లి కానీ నేను తర్వాత చెప్తానుగా. అదేం వీల్లేదు, ముందు నీ పెళ్ళే జరగాలి, లేకపోతే నేను చేసుకునే చేసుకోను. అరే నీ ఇష్టం. ఇంకొక నాలుగేళ్లు కనుక ఇలాగే ఉన్నావంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ పళ్ళు ముసలాడో వస్తాడు. చూడమా అన్నయ్య. ఏమి నవ్వులు, ఏమి నవ్వులు? ఎవయా మూర్తి, నేను వచ్చినప్పుడల్లా నవ్వుతూ కూర్చోడైనా నా బాకీ ఇచ్చే ఎవయా ఉందా? రండి శానయ్య గారు, పట్నం వెళ్ళగానే మీ డబ్బు మీకు తప్పకుండా పంపిస్తాను. నా మాట నమ్మండి. సరే, ఇదే ఆఖరి కట్టు. వారం రోజుల్లోగా నా డబ్బు మొత్తం వడ్డీతో సహా 3,500 రూపాయలు చెల్లించావా? సరే, లేకపోతే కోర్టు వారెంట్ తెచ్చి ఇల్లు సామాను మొత్తం జప్తు చేయించా. నా కంఠంలో ప్రాణం ఉండగా మీరు పనిచేయండి. వారం తిరగకుండా మీ బాకీ తీరుస్తానని చెప్తున్నానుగా, అనవసరంగా మాట్లాడకండి. 3,500 రూపాయలు అంటే మాట్లా. 50,000 అతను మార్కుడితే ఎందుకురా తగువ పెట్టుకోడు, ఖర్చు బుద్ధి ఏమైనా చేస్తాడు. లేకపోతే ఏమిటమ్మా, నట్టింటో నుంచి ఇల్లు వేలం వేస్తా అంటాడు. అమ్మా, నేను ఇప్పుడే పట్నం వెళ్ళి ఏదో విధంగా డబ్బు పంపిస్తాను. ముందు ఆ పాపిస్ట్ బాకీ తీర్చేయండి అమ్మా. నీకు మంచి బిస్కెట్లు తెచ్చాను నాన్న. జానకి, అత్తయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది, నిన్ననే పచ్చం పుచ్చుకుంది. అత్తయ్య గారికి అక్కడ వాళ్ళందరికీ మన సంగతి చెప్పారా? తొందరపడక జానకి, నీకు ఆ పల్లెటూళ్ళ గొడవలు తెలియవు. నేను మరో కులమ్మాయిని పెళ్లి చేసుకున్నానని తెలిస్తే అక్కడ అమ్మను గౌరిని కూడా వదిలేస్తారు. ఆ తర్వాత గౌరికి పెళ్లి కావడం చాలా కష్టం అవుతుంది. నాములానిగా మీకు బాధలని. జానకి, నువ్వు అలా ఎప్పుడు అనుకోకు. నువ్వు నాకు భారీగా లభించడం నా అదృష్టం. నీకెందుకు నువ్వు అలాగే చూస్తూ ఉండు. గౌరీ కళ్యాణం అలా అయిపోగానే మా అమ్మని ఇలా ఇక్కడ తీసుకొచ్చేస్తాను. దాంతో ఇంకేముంది, నిన్ను చూడగానే మా అమ్మ అన్ని పట్టింపులు మర్చిపోయి నా కోడలు బంగారుకు బొమ్మ అని నెత్తినెక్కించుకుంటుంది. చాలండి, ఎప్పుడు చూసినా ఇలాగే తీయగా కబుర్లు చెప్తూ వాయిదాలు వేస్తున్నారు. ఇదే ఆఖరి వాయిదా. ఏమండి, అదేమిటి అలా ఉన్నారు? ఏం లేదు జానకి, అక్కడ మా ఇంటి మీద కొంత డబ్బు అప్పు చేశాం. అది వడ్డీతో సహా ఇప్పుడు 3,500 రూపాయలు అయింది. ఆ డబ్బు వారం రోజుల్లోగా తీర్చకపోతే కోర్టుకు పెడతానని బెదిరించాడు ఆ షావుకారు. ఏమండి, నెల నెలా మీ జీతంలో కొంత డబ్బు మీ ప్రొపరేటర్ దగ్గర దాస్తానని చెప్పారుగా, అవసరం వచ్చిందని అడిగి చూడకూడదు? ఆ ధైర్యంతోనే తీర్చేస్తానని చెప్పొచ్చాను జానకి, కానీ అది కూడా సరిపోతుందో లేదో. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు, మన ప్రయత్నం మనం చేద్దాం. దేవుడా, దేవుడా, జీవితంలో ఏమీ కోరుకోవడం. సినిమాలో ఒక హీరో ఛాన్స్ ఇప్పించామంటే అసలు నాకు వడ్డీ నీకు ఇద్దరం బాగుపడిపోతాం. ఆ పైన నీదే భారం. సినిమా ఛాన్స్, సినిమా ఛాన్స్, సినిమా ఛాన్స్ పిలిచావా దేవుడా? రాదు, తమ్ముడు ఏదో మొక్కుకుంటున్నాడు, వాడిని ఎందుకురా అలా చేస్తావు? మంచి కొడుకే దొరికాడమ్మా. అసలు ఈ భక్తుడు గోల ఏమిటో తెలుసా? సినిమాలో మంచి ఛాన్స్ ఇప్పించమని సరాసరి దేవుడికే కాకపడుతున్నాడు. అవును మరి, ఒక్కసారి సినిమాలో ఛాన్స్ దొరికిందంటే జన్మ తరించినట్టేగా. అదే ఎందుకు వచ్చిన పిచ్చి ఆలోచనలు చెప్పు. అమ్మాయి చూడు, ఏదో ఇంగ్లీష్ కంపెనీలో పనిచేస్తున్నాడు, రెండు చేతుల సంపాదిస్తున్నాడు. నాయనా రాజు,
మీ యజమానితో చెప్పి తమ్ముడు కూడా మీ కంపెనీలో ఏదైనా చిన్న ఉద్యోగం ఉంది. అలాగేనమ్మా, మదన భక్త. అమ్మ మాట విని, నీ కంపెనీలో ఉద్యోగం ఇప్పించామంటే నా ఫ్యూచర్ అంతా దెబ్బతింటుంది. నాకు సినిమాలో ఛాన్స్ దొరుకుతుందని చూడు, పెద్ద గీత గీసింది. నిన్న చిలక కూడా జోషం చెప్పింది. నీ ముఖానికి నీ ముఖాలు అర్థం చూసుకోరా, అర్థంలో నీ ముఖం చూసుకోరా, పోరా. అన్నయ్య, నా ముఖం ఎలా ఉంటాయంటి? పక్కన ఉండే హీరోయిన్ టిప్ టాప్ గా గులాబ్ జామున్ ఉంటే చాలు, బండి లాగేస్తాను. సరే, స్టూడియో ఎప్పుడని చూశాను? పోరా, నన్ను చూసి నీకు ఎవడ ఛాన్స్. బాబు అయితే నువ్వు రావచ్చు. చిన్న ఏమిటి షేవ్తో లైఫ్ స్టార్ట్ చేస్తే మొత్తం అంతా షేవేరా, పోరా. మనమే కానీ సినిమాలో ఛాన్స్ దొరికి హీరో అయితేనా అప్పుడు చూపిస్తాం అంత అనుకున్నావు. టిఆర్ బృందావనం, టిఆర్ బృందావనం. అరే టిఆర్ అంటే డైరెక్టర్? అమ్మా, మొత్తమే పట్టేసా. సార్ అదంతా మనకి అవసరం. మీరెవరు? మన పేరు గోపి. రాబోయే తెలుగు సినిమాల్లో కాబోయే నటులం. నన్ను వెండి తిరిగి పరిచయం చేసే భాగ్యం మన డైరెక్టర్ బృందావన గారికి దక్కాలని నా ఆశ. అందుకే వారంటే తిరిగి తిరిగి పట్టేశాం, వచ్చేసాం. అన్నట్టు మీరు కూడా సినిమాల్లో ఛాన్స్ కోసం వచ్చారు కదా, నాకు తెలుసు. మీకెలా తెలుసు? నటన ఎక్కడున్నా తెలిసిపోతుంది. చూడండి, నటన మీ చేతిలో ఉంది, మీ చూపులో ఉంది, మీ కళ్ళలో ఉంది, మీ నవ్వులో ఉంది, అసలు మొత్తం మీలోనే ఉంది. గొప్ప నటులే మీరు. ఇప్పటికైనా మీరేమో తెలుసుకున్నారు, చాలా సంతోషం. ఏమండి, మీకు చిన్న చిట్కా చెప్పరా? వేషం కావాలంటే ఇవ్వలేదు డైరెక్టర్ కాకపట్టాలి, వేషం కాకపట్టాలంటే ఇవ్వలేదు డైరెక్టర్ వస్తూ ఉంటాడు. వీళ్ళది రెండు కళ్ళు పట్టుకునేది. మర్యాదరా, నువ్వు కూడా వేషాలకు వచ్చావు. విలన్ వేషాలు పరిగొస్తా, మేసం చాలా బాగుంది. ఎవడే పిచ్చాడు? పిచ్చాడు కాదు నాన్న, రాబోయే సినిమాల్లో కాబోయే నటుడు. ఇది డైరెక్టర్ బృందావనం ఇల్లనుకొని వేషాలు అడగడానికి వచ్చారు. ఇది డైరెక్టర్ బృందావనం గారి ఇల్లు కదా? ఈ ఎక్స్ మిలిటరీ క్యాప్టెన్ డాక్టర్ బృందావనం ఇల్లు. అయ్యో బాబు, మిలిటరీయా? ఎస్. మళ్ళీ చుట్టుపక్కల అడుగు పెట్టావా? నిన్ను ముక్క ముక్కలుగా నరికేస్తా. నరకొద్దు, నేనే వెళ్ళిపోతాను. ఏమిటా నవ్వు? అసలు ఎవరు కానీ పాపలకి ఎందుకు రానిచ్చు? ఆవార కాదు నాన్న, పాపం అమ్మాయికుడు. లేదు బాబు, ఇవాడో రేపో తప్పకుండా పంపిస్తాడు. ఇంకా ఏమన్నా ఇవాళ రేపు వెళ్ళగానే పంపించాలి. పెద్ద మేర్భారీగా చెప్పాడుగా. ఇలా రాజమ్మా, రేపు రోజు డబ్బు ఇవ్వకపోయావా? నీ ఇల్లు డబ్బు తెచ్చు. ఏమిటయ్య నీ దబాయింపు? ఇక నువ్వు ఎంత అంటే అంతేనా? మరి ఇంత అన్యాయం చేయించు, ఎలా చేయిస్తావు చెప్పు. చూసావా, ఇది నాగలి పట్టినచ్చి పేగులు లాగేస్తాను. జాగ్రత్త గౌరి, నువ్వు ఊరుకో తల్లి. ఏమిటమ్మా ఊరుకునేది? ఏమయ్యో సానయ్య, ఈ రోజే పట్నం వెళ్ళి మా అన్నయ్యని కలుసుకొని డబ్బు తీసుకొచ్చి నీ ముఖాలు పారేస్తాను. ఈలోగా ఇక్కడ జప్తు గిఫ్ట్ అన్నావు, నీ ఇల్లు పీకి పనిచేస్తాను. గౌరమ్మా, నువ్వు బెదిరిస్తే బెదిరిపోతానేది? ఆ మాటకు వస్తే నువ్వు పట్నం వెళ్ళి తిరిగి వస్తావని గ్యారంటీ ఏమిటి? వెళ్ళి నీ అన్న దగ్గర ఉండిపోతే ఉంటే ఉంటానయ్యా, నా ఇష్టం. అడగటానికి నువ్వెవరివి అంట? మరి నా డబ్బు ఒకటా ఉందా? 3,500 రూపాయలు అంటే మాట్లా. తెలుసులేవయ్యా, 350,000 నయా పైసలు. అదే మరి దాని సంగతి. అయితే నా వెంట్రా, అక్కడ నీ డబ్బు నీ ముఖాన పరిస్తా. సరే నడు. అమ్మా గౌరీ, నాకేం భయం అమ్మా, ఈ నక్షత్ర కూడా నా వెంట ఉంటాడుగా. పాపం నాక్, తారను పెళ్ళాడిన వాడికి ఎలాగో చావు తప్పదు. పెళ్లి కాకముందే నన్ను ఎదిరించి పైకి వెళ్ళిపోయాడు నాక్. ఇప్పుడు తారకు మరో వరుణ్ వెతకాలి. జాక్, నువ్వు చేసుకుంటావా? మోహ బాస్. రజాక్, నువ్వు? తప్ప తప్ప. ఏమిటి సంగతి? మేనేజర్ మూర్తి గారు మిమ్మల్ని చూడాలి సార్. వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ మూర్తి, సమయానికి వచ్చాం. చిన్న రిక్వెస్ట్, మా ఊళ్ళో సౌకారికి 3,500 రూపాయలు బాకీ ఉన్నామండి. అతను దాని గురించి చాలా ఒత్తిడి చేస్తున్నాడు. నా జీతం బాస్తు డబ్బు కొంత దాచుకున్నాను మీ దగ్గర, దానికి తోడు మరి కాస్త సహాయం చేశారంటే. ఓ మై డియర్ మూర్తి,
నీకు కావాల్సిన 3000 కా అవును సార్ తీసుకో సార్ మీరు నిజంగా మా భార్య దేవుడు సార్ దేవుడు కాదు నీకు కాబోయే మామగారు నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడు మూర్తి మా అన్నగారు కూతురు తారను నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అది అసంభవం సార్ ఎందుకని నాకు ఇదివరకే పెళ్ళైపోయింది సార్ మాకు అబ్బాయి కూడా ఉన్నాడు అవును సార్ ఈ సంగతి ఎవరికి తెలియదు నా చెల్లెలి పెళ్లి అయ్యే వరకు ఎవరికి చెప్పదలుచుకోలేదు నేను వర్ణాంతర వివాహం చేసుకున్నాను చేసుకుంటే చేసుకున్నావులే ఎవరికి తెలియదు అంటున్నావుగా ఆ అమ్మాయి మొక్కను ఏదో కొంత పారేసి వదిలించేసుకుంటాను నేను ఆమెను అగ్నిసాక్షిగా పెళ్ళాను ఈ జన్మకు ఆమె నాకు భార్య నేను చెప్పినట్టు విన్నావా మరుక్షణంలో లక్షాధికారి అవుతాం బాగా ఆలోచించుకో క్షమించండి సార్ నేను ఆ పని చేయలేదు నేను అడిగిన డబ్బు డబ్బు సంగతి తర్వాత ముందు నేను చెప్పిన సంగతి బాగా ఆలోచించుకో నా పేరు గౌరీ మా అన్నయ్యను కలుసుకుందామని ఊరొస్తే రౌడీ వదలు ఇలా చేశారు
అమ్మాయికి దేవుడు అల్లా వచ్చి రక్షించాడు. సరే సరే, మీ అన్నయ్య ఎవరో ఎక్కడ ఉంటారు? ఆయన పేరు రమణమూర్తి, ఇక్కడ పెద్ద హోటల్లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అడ్రస్? అయ్యో, అడ్రస్ కాగితం పెట్టి ఉండిపోయింది. పెట్టకపోయింది, డబ్బు సంచిపోయింది. దొంగ సచ్చినాడు, వాడికి నా డబ్బు సంచి కావాల్సి వచ్చిందా? వాడు మొహం మండ, వాడి చేతులు విరిగిపోను. వాడు వాడు ఎందుకు ఎలా తిడతాం? పాప మా దొంగడు మాత్రం ఎలా బతికేది? దొంగ బతుకు కూడా ఒక బతికేనా? అంతకంటే ముష్టి ఎత్తుకుతుంది. మళ్ళీ మొదలు పెట్టా? ఏదో సంచం లక్షల లక్షలు పోయినట్టు. సరే, ఇంటికి నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలుసు? చెప్పాగా మా అన్నయ్య దగ్గరికి అని. నువ్వు నన్ను ఈ ఊళ్ళో ఉన్న పెద్ద హోటల్ అన్ని దగ్గర తీసుకెళ్ళు. ఎక్కడో చోట మా అన్నయ్యని పట్టు. హతోస్మి హతోస్మి, ఈ ఊళ్ళో 100కు పైగా పెద్ద హోటల్ ఉన్నాయి, ఎక్కడికైనా తీసుకెళ్ళను. అరే, ఒప్పుకున్న తర్వాత తప్పుతుందా? అదా ఈ ఊళ్ళో పెద్ద హోటల్ మేనేజర్ మీ అన్నయ్య ఎక్కడని వెతికేది? దేవుడే దిక్కు. అయ్యో దేవుడా, ఆకలి. ఇదిగో ఆపు ఆపు. ఆకలి అంటుంటే అదే కాదు, ఆపమంటుంటే అదిగో దేవాలయం. నేను దేవుడి దగ్గర తీసుకెళ్తాను. కళ్ళు మూసుకుని దండం పెట్టు. పూజారి వస్తాడు, ప్రసాదం పెడతాడు ఫ్రీగా. కడుపుండ కొట్టాయి. తప్పు తప్పు, కళ్ళు పోతాయి. దేవుడి గుళ్ళకి ఎవరైనా ప్రసాదం కోసం వెళ్తారా? అందరూ దేవుడి మీద భక్తి అని వెళ్తున్నారా? ఏడిచినట్టుంది. ఈ రోజుల్లో చాలా మందికి ప్రసాదం మీదే భక్తి మెండు. పద కొత్త దంపతులు చూడ ముచ్చటగా ఉన్నారు. కళ్యాణరాముణ్ణి మనసార కొలిస్తే సకల సౌఖ్యాలు ప్రసాదిస్తారు. సుపుత్రావాప్తస్తు. ఏం చేస్తావే బుల్లెమ్మా, ఏం చేస్తావే, ఏం చేస్తావే బుల్లెమ్మా, ఏం చేస్తావే, నువ్వేం చేస్తావే, ఏం చేస్తావో బుల్లోడా, ఏం చేస్తావో, ఏం చేస్తావో బుల్లోడా, ఏం చేస్తావో, నువ్వేం చేస్తావో. కల్లా కపటం ఎరగని పిల్ల, నుంచి నువ్వు పట్నం వస్తే అకల్లా కపటం ఎరగని పిల్ల, పల్లె నుంచి నువ్వు పట్నం వస్తే దారిగానక తడబడుతుంటే నీటుగాడు నీ సాయం చేసి చెంతకు వచ్చి చెయ్యి బట్టితే చెక్కిలి నీటి చెంగులాగితే ఏం చేస్తావే బుల్లెమ్మా, ఏం చేస్తావే, నువ్వేం చేస్తావే. పడుతూ మంగళగిరి తిరునాలకు పోతే భక్తితో స్వామిని వరములు అడిగితే దేవుడు మనలను జీవిస్తే ఏం చేస్తావో బుల్లోడా, ఏం చేస్తావో, నువ్వేం చేస్తావో, ఏం చేస్తావే బుల్లెమ్మా, ఏం చేస్తావే, నువ్వేం చేస్తావే. ఇదిగో గౌరీ, అడ్రస్ లేని మనుషుల గురించి ఇంత పెద్ద పట్టణంలో వెతికి పట్టుకోవడం మహా కష్టం. మర్యాదగా రైలుకి వివరెళ్ళు. రైలు ఎక్కడ దబ్బేది? దొంగ సచ్చినోడు, వాడి చేతులు పడ. వీరు అప్పుడు ఎవరంటే చెప్పనర్థాలు. ఇదిగో ఇదిగో డబ్బు, నీ డబ్బా, నీ డబ్బే అనుకో. నీ డబ్బు నాదేనా అవుతుంది? నాకు ఆ మాత్రం బుద్ధి లేదనుకున్నావా? నీకు అలవాటు ఏమో కానీ ఇద్దరుల సొమ్మ నేను చచ్చినా ముట్టను. గౌరీ గౌరీ గౌరీ, సరే సరే, ఈ మాత్రం నా నీకు చావు బతుకులు దాకా ఎందుకు? సరే, నేనే వస్తాను పద స్టేషన్కి. నాకు తెలియక అడుగుతాను, పట్నం వచ్చిన వాళ్ళందరినీ మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళ ఊరికి పంపించే ఉద్యోగం ఇచ్చిందా నీకు గవర్నమెంట్?
అబ్బాబా ఎప్పుడు వసపోసిన పిట్టలాగా ఒకటే వాగుడు వాగుడు వాగుడు. వాగడమే కాదు, ఇది నాగలపట్నం చేయి, పేగులు తీసేస్తాను. అవునవును, బాడు బాడు తీసా పొద్దున నలుగురు రౌడీలు వెంటబడితే ఇదిగో చూడు గౌరి, మద్రాసు లాంటి మహాపట్నంలో ఆడపిల్ల, అందులోనూ అందమైన పిల్ల ఒంటరిగా తిరగటం మహాకష్టం. నేనెక్కడున్నాను ఒంటరిగా? పొద్దున్న నుంచి నువ్వు కూడా ఉన్నావుగా జంటగా. కొంప దిశ ఇక అలాగే ఉండిపోమంటాం ఏంటి? మన సినిమాలో చేరబోయి రామలా జారిపడ్డా. అడ్డా ఎవరి హీరోయిన్? అడిగావు ఈ అమ్మాయి పేరు గౌరీ. నేను పని చెప్తాను చేస్తాను చేస్తాను. ఈ అమ్మాయి అన్న పేరు మూర్తి. ఈ ఊళ్ళో ఉన్న పెద్ద హోటల్ అన్ని గాలి ఎక్కడైనా ఉన్నాడేమో వెతుకు, కనిపిస్తే మాత్రం ఈ అమ్మాయి ఆయనకు అప్పగించు. తెలిసిందా? తెలిసింది, బుద్ధి వచ్చేటట్టు తెలిసింది. మళ్ళీ పదమ్మా, కదా కదా. అరే పదమంటే మంచి వాళ్ళ డబ్బు మంచి పనికే వినియోగం. నమస్కారం సార్. మొత్తం ధర్మం ఉండేనే కొట్టేద్దాం చూస్తున్నా. ఇటు నోరుమీరా నోరుమీరా, ఈ సంవత్సరం నా పేరు తెలియదొట్టుకురు. అడ్డుకుని లాగేసి నా చేతి గురు ఆ చెట్టు కిందకి లగెత్తుకుపోతాను. ఆరు పని చేసుకుందాం, నాకు వేడవాడ చాలే. ధర్మం చేయటం కూర్చొని అంటుంటే నువ్వా? డోబులు కొట్టేవాడు ధర్మం చేయడం మొదలంటే దేశం అరుపుతున్నట్లే. ఇదొక అమాయకురాలు సొమ్ము, ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే ధర్మం చేస్తున్నాను. ఆ డబ్బు అందులేదే. ఎందుకని? మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను. నా బిడ్డలు అనాథలైన అక్రమంగా అన్యాయంగా ఆర్జించిన డబ్బుతో వారిని నేను పోషించదలుచుకో. అయితే ఈ హుండీలో వేసిన డబ్బంతా న్యాయంగా సంపాదించిందేనని నమ్ముతున్నారా? తెలియదు కనుక నమ్ముతున్నాను. ఆ పాప పుణ్యాలు వాళ్ళవి, కానీ దొంగ సొమ్మని తెలిసిన తర్వాత నేను దాన్ని స్వీకరించను బాబు. సరే బాబు, నువ్వు చాలా మంచివాడివిలా ఉన్నావు, ఇక మీదట నైనా దొంగతనం చేయకు నాయన. స్వామి, దొంగతనం నేను తమాషా కోసమో ప్రొద్దు పోవటం కోసమో చేయటం లేదు. దొంగతనం చెయ్యటానికి కూడా కారణం చెబుతున్నావా నాయన? కారణం ఉంది కనుకొని. ఈ లోకంలో నా కోసం అంటూ బ్రతికేది నా తల్లి తప్ప వేరే ఇంకెవ్వరు లేదు. ఆమెకు నేను తప్ప వేరే ఎవరూ లేరు. నన్ను పోషించి పెద్ద చేయడానికి నానా కష్టాలు పడింది, తన రక్తం తారపోసి నన్ను పెంచింది. అటువంటి తల్లిని పోషించలేని నా జన్మెందుకు? ఎన్నో ఉద్యోగాల కోసం ప్రయత్నించాను, నానా పాటలు పడ్డాను, ఫలించలేదు. ఆకలితో కన్న తల్లి చచ్చిపోతూ ఉంటే చూస్తూ కూర్చునే ధైర్యం నాకు లేదు. మనస్సు చంపుకొని దొంగతనం చేసి బ్రతుకుతున్నాను, దొంగతనం చేసి బ్రతుకుతున్నా. ఆ మాటలకు నాయన, ఆ మాటలకు కన్న తల్లిని పోషించడం కోసం దొంగతనం చేస్తున్ననే మాట చెప్పుకు. తన బిడ్డ దొంగతనం చేసి తన్ను కాపాడాలని ఏ తల్లి కోరుకోడు. ఈ దినం చేసే చిన్న దొంగతనమే రేపు దోపిడీలకు కూనీలకు కూడా దారితీస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ మనస్సును నువ్వు మోసం చేసుకోవటం మాని మొండిగా నిర్లక్ష్యంగా ముందుకు వెళ్ళావా అనుభవిస్తావు. మంచి పనులు చేయకు మనకు అచ్చిరాదంటే విన్నావు, చేస్తే మళ్ళాంటి వాళ్ళకి మిగిలేది చిట్లు శాపనడతారను. అమ్మా అబ్బా అమ్మాయి, ఇక నా వల్ల కాదు, ఇప్పటికి 29 హోటల్ తిరిగాం, ఇది 30. చూడమ్మా, ఇప్పటికైనా మీ అన్నయ్యకి నువ్వు దొరికితే దొరికావు, లేదా తిన్నగా తీసుకెళ్ళి మా అన్నయ్యకి అప్పచెప్పేస్తాను. దొరికాడు మీ అన్నయ్య, నువ్వు దొరికాడు. ఇదిగో అమ్మాయి, మీ అన్నయ్యకి నేను అప్పచెప్పేశాను, నువ్వు వస్తాను. జయజయరాం జానకరాం.
అమ్మా గౌరీ ఏమిటమ్మా ఇలా వచ్చా? అన్నయ్య ఆ సానా చచ్చినోడు కోర్టుకు వెళ్తానన్నాడు. నా త్వరా మా అన్నయ్యతో డబ్బు ఇప్పిస్తానని పట్టణం తీసుకొచ్చాను. రౌడీ వేదవులు మా మీద పడి నానా గొడవ చేశారు. ఎవరో పుణ్యాత్ముడు నన్ను రక్షించి ఇందాక వెళ్ళాడే ఆయన తోడించి పంపించాడు. మూర్తి గారు మిమ్మల్ని కలుసుకోవాలంటున్నారు సార్. రమన్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. సార్ ఈమె నా చెల్లెలు గౌరీ. ఓ నీ చెల్లెల? అవునండి సార్. తక్షణం ఆ బాకీ తీర్చకపోతే మా ఇల్లు జప్తు చేస్తానట షావుకార్. ఎలాగైనా మీరే మమ్మల్ని కాపాడాలి. దాన్నే ఉంది నేను చెప్పిన సంగతి ఏమాలోచించా గొప్పది గారు. ఇంత అందమైన చెల్లెల పెళ్లిని గురించి ఇంకా ఎందుకై అదుగా పడతా? ఎవరైనా సరే కళ్ళ గద్దుకు చేసుకుంటారు. నువ్వు సరేనా? ఇప్పుడే డబ్బిస్తాను. మీరు చాలా మంచివారండి. అన్నయ్య సరేనా? గౌరీ నీకు తెలియదు ఊరుకు. గొప్పది గారు మీ కాళ్ళు పట్టు ప్రార్థిస్తాను. నన్ను బలవంత పెట్టకండి. మా కుటుంబాన్ని రక్షించండి సార్. చూసావా గౌరీ మీ అమ్మాయి తానేమో నా మాట విన్నాం కాడు, కానీ తను చెప్పిన మాట మాత్రం నేను విని తీరాలంటాడు. ఇదేమన్నా న్యాయంగా ఉందా? అదేమిటన్నా ఆయన సాయం చేస్తానంటుంటే ఆయన చెప్పినట్టు వినడానికి. చూసావా మొట్టి నీ చెల్లెలు అందానికి తగ్గ తెలివితేటలు వయసుకు తగ్గ అందం. గౌరీ నువ్వు ఈ పట్టణంలో చూడవలసిన విశేషాలు చాలా ఉన్నాయి. 4 రోజుల పాటు మా హోటల్లోనే మా అతిథిగా ఉండు అన్ని చుట్టుగా. ఓ అలాగేనండి. అన్నయ్య మీ యజమాని ఇంత మంచివారని ఎప్పుడు చెప్పలేదే. గౌరీ నువ్వు ఊరుకుంటావా లేదా? క్షమించండి సార్ అక్కడ మా అమ్మ గుంట్లో బాగుండలేదు. మా చెల్లి ఈ రోజు తిరిగి వెళ్ళిపోవాలి. పదమ్మా. అన్నయ్య నమస్కారం. రా. ఆకలన్నయ్య నన్ను ఇంటికి తీసుకెళ్ళు. నీకు కమ్మగా వండి పెట్టి నేను కడుపు నిండా తింటాను. గౌరీ నాకు ఇల్లంటూ ఏం లేదమ్మా, ఈ హోటల్లోనే ఉంటున్నాను. సరే కానీ చేసిన పద నిన్ను ఊరు పంపిస్తా. అన్నయ్య డబ్బు మాట ఏమిటి? నేనేదో విధంగా సర్దుబాటు చేసి పంపిస్తాను. పద. టైగర్ యూ నాట్ బాయ్ కమాన్. ఎవరైతే నీకే నీ మెళ్ళు ఉన్న నెక్లెస్ నాది, మర్యాదగా ఇచ్చి. ఇది నీది కాదు, మా చిన్నాన్న నా కోసం కన్నాడు. మర్యాదగా పో. అందమైన ఆడపిల్లకు ఇంత పొగరు పనికిరాదు. దొంగ దొంగ. ఏమిటి సంగతి? ఇది ఇది నా నెక్లెస్. ఆ అమ్మాయి మెళ్ళో చూశాను, తీసుకెళ్దామని వచ్చాను. తీసుకెళ్తాను. ఎంత ధైర్యం చూసావు చిన్న. నా సొమ్ము నేను తీసుకెళ్తాను, భయం ఎందుకు? అది నిజంగా నేను నెక్లెస్ అని. అవును అయితే మాకు అమ్మినవాడు ఎవడో మోసగాడై ఉండాలి. చాలా ఇట్ తీసుకెళ్ళి. మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది. స్నేహితుల మధ్య అనుమానాలు ఉండకూడదు. నీ పేరు? మిస్టర్ రాజు. నా పేరు భూపతి. ఈ అమ్మాయి మా అన్న కూతురు సార్. నమస్తే. నిజం తెలియక మీరు దొంగ అనుకున్నాను, క్షమించండి. ఇందులో క్షమించడానికి ఏముందిలేండి? అసలైన రాజకుమారుడిలా మాట్లాడారు. ఎంత ధైర్య సాహసాలున్న వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు. మా తారకు ధైర్య సాహసాలు ఉన్న వాళ్ళంటే చాలా ఇష్టం. పో చిన్న. అప్పుడే పోమంటున్నా? మనసుకు నచ్చిన వాడు వచ్చాడనే. ఏమిటి చిన్న నువ్వు? కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. వద్దుతారా? జీవితంలో రిటైర్ అయిన వాళ్ళు తీసుకోవాల్సింది కాఫీ, జీవితాన్ని ఇంకా ఆనందించే వాళ్ళు తీసుకోవాల్సింది
వేరే ఉండు. కమాండర్ వాడు కమాన్, ఇంకా చాలా సరిగుందా తీసుకో. అసలు సరుకు మంచిదేనా? గుడ్ బాయ్, గుడ్ బాయ్. మై డియర్ రాజు, నువ్వు నాకు బాగా నచ్చావు. నీలాంటి సమర్థుడైన మనిషి కోసమే ఇంతకాలం చూస్తున్నాను. చూడు రాజు, 10 జేబులు కొట్టేదానికంటే 1 ఖజానా కొట్టడంలోనే దర్జా ఉందా మధ్యాహ్నం. ఏమంటావు? వింటున్నాను. నువ్వు నాతో ఉంటే నెలకు 1000 రూపాయలు ఇస్తాను. ఏమిటి 1000 రూపాయలు? వెరీ గుడ్. ఏదైనా అడ్వాన్స్? మరి అడ్వాన్స్? 3000 చాలా. ఎక్కడ పోతుంది ఉన్నది ఇవ్వయా? మై పూర్ సార్, ఇందాక కబకలించుకున్నారే మీరు నన్ను. ఒక్క క్షణం, ఆ క్షణంలో మీ జేబులో ఉన్న డబ్బు నా జేబులోకి వచ్చింది. ఒక్క క్షణానికే 1000 డబ్బు దొరికితే రోజుకి ఎంత అయింది? నెలకి ఎంత అయింది? ఎంత అయిందని నాకు అడ్వాన్స్ ఇవ్వటం నీ తరం కాదు. మై డియర్ పూర్ సార్, ఒకళ్ళ మోచేతి కింద నీళ్లు దాగి బ్రతకటం కూడా నా మతం. మై డియర్ పూర్ సార్, రాజు రాజు జీతం సంగతి మర్చిపో. ఆరం నీకే ఇచ్చి పెళ్లి చేస్తా. ఆవిడ లక్ష ఆస్తికి నిన్నే అధికారం చేస్తా. మై పూర్ సార్, మిమ్మల్ని చూస్తే రాజు. చిరునవ్వుల విరిజల్లు
తగిలించగు పరువానికి సంకళ్ళు నిదురరాదులే ఎదలు కలిపితే హాయి లేదులే రేయి కరిగితే సముద్రంలో ముంచేస్తాను. పని డొక్కుముఖం అక్కడే ఉండరా? రే ఎక్కడరా దాక్కున్నావు? రే లేరా రాస్కల్. ఆడపిల్ల కూడా పడతారా? లేదు బాబు లేదు. లేదా? ఏమిట్రా? నీళ్లు బాబు నీళ్లు. పోయి తాగు రాస్కల్. నీళ్లు తాగుతా ఉన్నాడు. థ్యాంక్స్. ఏమిటి అలా జ్వరం వచ్చినట్టుగా చూస్తున్నారు? నీ పేరేమిటి? రాధ. రాధ, నిన్న ఇంట్లో చూసినప్పటి నుంచి నా మనసంతా నీ మీద ఉండిపోయింది. అందుకే ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాను. ఎందుకు? నిన్ను గట్టిగా ప్రేమిస్తున్నాను కనుక. చెప్పు రాధ, నువ్వు కూడా గట్టిగా ప్రేమిస్తున్నాను చెప్పు. చెప్పు రాధ. మై గాడ్, ఇప్పటికి ఆలస్యం అయిపోయింది. ఇంటి దగ్గర నాన్న వెయిట్ చేస్తుంటారు. వస్తాను. సరే పద, నేను వస్తున్నాను. బాబోయ్, ఇంకేమైనా ఉందా? మా నాన్న తుపాకీతో కాల్చేస్తారు. కాల్చేస్తాడా? అవును. అది సరే, మనం ఎలా కలుసుకోవడం? ఉత్తరం రాయండి. ఉత్తరమా? మరి నుకురు రాసా. ఆహా, పేరు గోపి, ఇంటి పేరు తాపి, హెరా పోస్ట్ మాస్టర్, మెడ్రాస్ 35. అదే నా అడ్రస్. రజాక్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ రోడ్, ఇది మార్వాడి సందు, ఇది బడేమియా కొట్టు, ఇది నేషనల్ బ్యాంక్. అర్థమైందా? రాత్రి 12 గంటలకు మనమంతా ఈ స్థలంలో రెడీగా ఉండాలి. బ్యాంక్ ముందు కారాకానే టానీ కారు దిగి మార్వాడి సందుకుండా బడేమియా కొట్టు దాకా పరిగెడతాడు. టానీ, వాచ్మెన్ నిన్ను చూడాలి, ఆ సంగతి మాత్రం మర్చిపోవద్దు. టానీ చూడగానే వాచ్మెన్ తరుముకొస్తాడు. ఆ తర్వాత సంగతి మన టైగర్ పూర్తి చేస్తుంది. రజా, నువ్వు నిమిషాల మీద బ్యాంక్ తాళం పగలబెట్టి లోపలికి వెళ్ళాలి. జాబ్ టానీ, మీ ఇద్దరు టైగర్తో సహా బ్యాంక్ పెట్టి కాపలా ఉండాలి. ఓకే బాస్. బ్యాంక్ లోపల ఇనపెట్టి పగలగొట్టి రజాకు నేను డబ్బు తీసుకొస్తాను. ఈ లోపల ఎవరొచ్చినా సరే సపోర్ట్ చేయండి. ప్లాన్ బాగా అర్థం చేసుకోండి. అడుగు తప్పారు, వాయువు మూడింది. Thank you.
వరాసి కాపలా జాగ్రత్తగా ఉండండి. జానకి, ఆఖరికి భార్య నగలమ్మే భర్తను కమ్మంటావా నన్ను? వద్దు జానకి, వద్దు. మన పరువు కంటే నాకు ఈ నగలు ఎక్కువ కాదు, నా మాట వినండి. జానకి, ఏదేమైనా నీ నగలమ్మడం మాత్రం నాకు ఇష్టం లేదు. మన ఇంటి నిలబెట్టుకోవడానికిగా నేను ఇవన్నీ ఇస్తున్నాను. పెళ్ళైన ప్రతి ఆడదానికి అత్తగారింట్లో అడుగు పెట్టడమే చెప్పలేని ఆనందం. ఆ ఆనందం నాకు లేకుండా చేస్తారా? ఏమో, నా మనసు ఒప్పడం లేదు జానకి. వద్దు, నా మాట విను. తీసుకోపోతే నా మీద ఉట్టు. చూడండి మూర్తి గారు, మీ బంగారం లెక్క కట్టాం, 500 వస్తాయి. అలాగే పండి. అచ్చా అచ్చా. దోపిడి అది ఒక భయంకరమైన కథ. దొంగల కంటే ముందు పెద్ద పుణ్యం లాంటి కుక్క వాచ్మ్యాన్ పీకి పట్టింది. కుక్క మనిషిని చంపడం భయంకరమైన రూపు. అదే అదే ఏది సార్? ఏ లెచ్చండి, అదంత లేకపోండి, లెక్క పెట్టుకోండి సార్. చెట్టి వస్తాను. అచ్చా అచ్చా. రామ్ రామ్. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను సార్. సమయం ఇచ్చిపోయింది మా తార మరొకళ్ళు పెళ్లి చేసుకోపోతాం. ఆ విషయం కాదు సార్, మొన్న నేషనల్ బ్యాంక్ డ్యూటీ సరిగా ఎవరు దొంగ సార్, ఒక భయంకరమైన కుక్క వాచ్మ్యాన్ దారుణంగా ఖర్చు పారేసిందట. ఆ కుక్క అరుపు కూడా చాలా భయంకరంగా ఉంటుందట. సరిగ్గా అలాంటి అరిపి మన ఆఫీస్ వెనకాల విన్నాను. చచ్చిపోతున్న మనిషి కేకలు కూడా విన్నాను సార్. అలాగా? అవును సార్. ఎందుకైనా మంచిది, వెంటనే పోలీసులు పిలిపించి మన ఆఫీస్ వెనకాల పాడుపడ్డ గొంపను వెతికిద్దాం. బహుశా దొంగలు అక్కడే ఉండొచ్చు సార్. ఆ పాత గొంపలను ఎప్పుడో బిగ్గేశారయ్యా. నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నీకున్న డబ్బు కూడా అవుతా ఉన్నమాట కాస్త పోతున్నట్టుంది. అన్నట్టు నువ్వేదో 3000 రూపాయలు అడిగావు కదా. అవును సార్. ఇదిగో. థ్యాంక్స్ సార్. మీ మేలు జన్మలో మర్చిపోలేదు. నువ్వు మర్చిపోలేవని నాకు తెలుసులే. వెళ్ళి వస్తాను సార్. బాస్, ఆ నేషనల్ బ్యాంక్ నోట్ చేరింది. వాడు తాలూకు నెంబర్లు కొన్ని పోలీసుల దగ్గర ఉన్నాయని పేపర్లో ప్రకటించారు. అందుకే ఇచ్చాను సార్. కుక్క అరుపులు, చావు కేకలు, ఆఫీసులో కూర్చుని వీడు చాలా విన్నట్టున్నాడు. ఇక వీడి పీడ వదిలించుకోవాలి, గౌరీని దక్కించుకోవాలి. ఏం ప్లాన్? బాగా
అప్పుడు వాళ్ళంతా చూచి నిజంగా మనం ఫైట్ చేస్తున్నామే అనుకోవాలి. అంత బాగా యాక్ట్ చేయాలరా. చింతనా, ఇట్స్ నథింగ్. కానీ ఆఫ్టర్ ఆల్ నా యాక్టింగ్ పోస్ట్ ఆఫీస్ లో ఏదో ఛాన్స్ వచ్చింది. సరే చూపిస్తాను. ఎవడ్రా, వెనకొచ్చి ముందు క్యూలు నిలబడ్డావు. రా, మర్యాదగా వరుస నిలబడు. ఇంకాడవరా అడగడానికి ఈ క్యూ నీ తాత తెలుపురావా? నేను మనగాళ్ళకు మనగాడిని. నేను తాత గీతాలకు వస్తానా? మనగాళ్ళకి మనగాడవా? అవునరా. ఒరే గిరేనావంటే నీ బుర్ర రామకీర్తం పడేసాం. తల్లి పడిస్తురా. నువ్వు తగిలించరా. రే పడిస్తురా. రే నువ్వు తగిలించరా. గంగా భగీరథి సమానురాలైన అమ్మకు నమస్కారం. అమ్మకు కొడుకు రాసిన ఉత్తరమా? ఈ ఉత్తరంతో పాటు శానయ్యకు ఇవ్వవలసిన బాకీ మొత్తం పంపుతున్నాను. వెంటనే అప్పు తీర్చేయండి. అమ్మ, అష్ట కష్టాలు పడి నన్ను పెంచి చదివించి ఒక మనిషిని చేశావు. నా కోసం పడరాని బాధలెన్నో పడ్డావు. చేతికందిన కొడుకు నీకు మాత్రం ఉపయోగపడుతున్నందుకు ఈరోజు నిజంగా గర్వపడుతున్నానమ్మా. ఈ బాకీ తీర్చకపోతే ఇల్లు జప్తు చేసి నా తల్లిని నా చెల్లెల్ని ఎక్కడ వీధుల్లో గిండుతారో అని కుమిలిపోయాను. క్షణ క్షణం నరకం అనుభవిస్తూ ఇన్నాళ్ళు గుండెలు చేత్తో పట్టుకుని బ్రతికాను. ఎనికి ఈ 3500 రేపే నీ చేతి పొందుతాయి. ఆ తృప్తితోని, ఆ ఆనందంతోని ఈవేళ హాయిగా నిద్రపోతానమ్మా. మూర్తి, రామన్ స్ట్రీట్, మెట్రా 17. నేనేం పాపం చేశాను? నాకే చేయండి, చేయండి. ఒక్కసారి మాట్లాడండి. నేనేం పాపం చేశారు? నాకు ఇస్తు చూడండి. ఎవండి ఎవండి పాపను ఒక్కసారి చూడండి. మమ్మల్ని ఇలా అనాథలుగా చేసి వెళ్ళిపోతారా? అప్పటికి మీ ప్రాణాలే కావాల్సి వచ్చాయా? ఏమండి మాట్లాడరా? ఏమండి మాట్లాడరా? ఏం జరిగిందండి? అయ్యో బాబు, గంట క్రితం చూశానండి తల్లి. నానా అవస్థలు పడి ఏదో అప్పు తీర్చాలని డబ్బు పోగు చేశాడంట. పాపం కళ్ళ తల్లికి పంపించాలని పోస్ట్ ఆఫీస్కి వెళ్తే అక్కడెవరో దొంగ రాస్తే ఆ డబ్బు కాస్త కొట్టేశాడంట. ఇందా అగి చచ్చిపోయాడు. పడమ్మ కడుపు మాడిపోను. ఆ దొంగ పిల్లకి ఉసిరి తగలకపోతుందా? ఆ దొంగ పిల్లకి ఉసిరి తగలకపోతుందా? ఆ దొంగ పిల్లకి ఉసిరి తగలకపోతుందా? పడమ్మ కడుపు మాడిపోను. ఆ దొంగ పిల్లకి ఉసిరి తగలకపోతుందా? ఆ దొంగ పిల్లకి ఉసిరి తగలకపోతుందా? ఆ దొంగ పిల్లకి ఉసిరి తగలకపోతుందా? మరొక్క 2 రోజులు ఆగండి బాబు. అమీనా గారు, మీరైనా చెప్పండి. ఈ కౌరులు ఎప్పుడు ఉండేనా లేవమ్మా? ఏమిటా మధ్యలో నువ్వేడు మొహం పెడతాయండి? సామాన్లన్నీ బయట పడేయచ్చు, చిన్న చెంపు కూడా విడిచిపెట్టాం.
గారి తల్లి గారు మీరేనా? అవును బాబు, మీరెవరు? నేను మూర్తి గారి స్నేహితుడిని. ఈ డబ్బు ఏమని పంపించాడు? డబ్బా? ఏది, ఎంత, ఎక్కడ? బాకీ ఇవ్వాల్సింది మీకే. నాకేనయ్యా? ఏమమ్మా ఇవ్వమంటారా? ఇచ్చే బాబు. 3,500 ప్రామిసరీ నోట్. భద్రంగానే ఉంది డబ్బు, భద్రంగానే ఉంటుంది. నోట్ ఇచ్చి డబ్బు తీసుకోండి. భలేవాడవయ్యా. అమీనా గారు, బాకీ తీరిపోయింది. జప్తు చేసిన సామాన్లు ఎక్కడొక్కడ పెట్టించండి. అంతా నీలాంటి వాళ్ళే ఉంటారు అనుకున్నావా? డబ్బు కరెక్ట్ గానే ఉంటుంది, చూసుకో. కరెక్ట్ గానే ఉంది. వస్తానమ్మా రాజమ్మా. నడవయ్యా, ఇదిగో మీరెవరో నాకు తెలీదు. మీకు ఎప్పుడున్న డబ్బు కావాల్సి సరాసరి నా దగ్గరికే వచ్చాయి. మిరియాల స్నానయ్య, నిమ్మపళ్ళ రోడ్డు. బాబు, మా అబ్బాయి క్షేమంగా ఉన్నాడా? అయ్యో, నిలతో పెట్టి మాట్లాడుస్తున్నానే. ఉండు బాబు, కాఫీ తీసుకొస్తాను. పెనవేసుకుని ఉంటాయో ఈనాడు కళ్ళారా చూచాను. నేను దొంగిలించిన డబ్బు ఇంత విలువైనదని నాకు తెలియదు. నేను చేసిన నీచమైన పని రెండు కుటుంబాలను నాశనం చేస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నేను హంతకుణ్ణి, నన్ను క్షమించు మూర్తి, నన్ను క్షమించు. అయ్యో, మా అన్నయ్య ఫోటో పగలు కొట్టారే. పూర్తి మీ అన్నయ్య? అవును, మా సొంత అన్నయ్య. మా అన్నయ్యని చూడ్డానికేగా అప్పుడు నేను పట్టణం వచ్చాను. అన్నట్టు ఏరి వీళ్ళంతా డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు. మా అన్నయ్య డబ్బిచ్చి పంపించాడా మిమ్మల్ని? అవును గౌరీ, నేను ఇక్కడ రావటానికి మీ అన్నయ్యే కారణం. అమ్మయ్యా, ఇన్నాళ్ళకు మా కష్టాలన్నీ తీరిపోయి ఇంకా మా అన్నయ్యకు జామ్ జామ్ అని పెళ్లి చేసేస్తాం. చక్కగా మా వదిన వస్తుంది. మా ఇళ్ళంతా కరకళ్ళాడిపోతుంది. నెక్లెస్ ఏమిటి అబ్బా, ఎంత బాగుందో. మా అన్నయ్య నా కోసం పంపించాడా? చూసారా మా అన్నయ్యకి నేనంటే ఎంత ప్రేమ. అమ్మా అమ్మా అమ్మా, ఈ నెక్లెస్ చూసారా? చాలా బాగుందమ్మా. అబ్బాయి ఇచ్చాడా? ఆయన ఎవరనుకున్నావు? పట్టణంలో నన్ను కాపాడారని చెప్పాను. ఆయన అలాగా అన్నయ్య తను రాకుండా డబ్బిచ్చి ఈ అబ్బాయిని ఎందుకు పంపించాడో ఇప్పుడు అర్థమవుతోంది. ఏమిటది? మీ అన్నయ్యకి నచ్చిన స్నేహితుడు కదటమ్మా, మరి డబ్బు అంత పెట్టి ఈ పిల్ల నచ్చిందో లేదో చూసుకోమని పంపించాడు. పోమ్మా, పోతాను కానీ ఈ టిఫిన్ తీసుకెళ్ళి ఆ అబ్బాయికి ఇచ్చే. ఇదిగో అల్లరి చిల్లరగా ఏమీ మాట్లాడదు, పో. అంటే నువ్వు నచ్చావు అన్నమాట? నచ్చితే మరి పారిపోవడం ఎందుకు? కతికితే అతకదంటారే, అందుకు. ఎలా అతకదో నేను చూస్తాను. ఎన్నాళ్ళు ఇలా పారిపోను, నిజం చెప్పకుండా ఆ కుటుంబాన్ని ఆల్చిపెట్టి ఎన్నాళ్ళు మోసం చెయ్యను. ఎన్నాళ్ళు ఇలా దొంగగా బ్రతకను. ఇక్కడ దాక్కున్నారా? పట్నం వాళ్ళకి సిగ్గుండదంటారుగా. గౌరీ, మరీ అంత మొహమాట పడకండి. ఇక్కడున్నది మనిద్దరమేగా. మీరు మా కుటుంబానికి చేసిన మేలు మా జన్మలో మర్చిపోలేము. మీ జీవితం అంతా తీయగా ఉండాలని మా అమ్మ మీకు మిఠాయి పంపింది.
బంగారం లాంటి మిఠాయి మట్టిపాలైపోయింది. పోన్లేండి, నేనైనా దక్కాను. గౌరి, ఈ చెయ్యి ముట్టుకో. ఇది నేను చాలా చెడ్డవాడిని, నన్ను నమ్మక. అదేం లాభం లేదు, ఇదివరకే నమ్మేశాను, ఇప్పుడు ఎలా? గౌరి, నేను నీకు తగ్గను, నన్ను మర్చిపో. మర్చిపో గౌరి. మర్చిపోవడమా? మిమ్మల్నా? అక్కడేమో మా అన్నయ్య, మా అమ్మ, అబ్బా అన్ని నేనే చెప్పాలి బాబు. నాకు సిగ్గేస్తుంది బాబు. గౌరి, నాకు అదృష్టం లేదు, మన ఇద్దరి మధ్య పెద్ద ఆఘాతం. గోపి, ఎవరికి ఉత్తరం? ఇంకెవరికి? నీకే. ఈ ఉత్తరం ఎవరికి? మరెవరికి? నీకే. ప్రేమ అంటే అలా ఉండాలి. ఏమిటి హైరోడ్ లో ప్రేమ? కారులో మా నాన్న ఉన్నారు. తుపాకీ ఉందా? ఓ కర్మ, కోతి కొబ్బరిగా దొరికినట్టు ఈ తుపాకీ కూడా దొరికింది దీనికి. రాధ, పోస్ట్ గారి అండగా ఉత్తరాలు మార్చుకుందాం. గోపి, ఉత్తరం జాగ్రత్త చదువుకో, నేను వస్తాను. రాధ, కేరా బృందావన. అరే, ఇది నేను రాసిన ఉత్తరమే. రాధా, ఇగో దాదా. ప్రియా, ప్రియా, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఈ రాధ, ఈ రాధ నిన్ను విడిచిపెట్టి బ్రతకలేకపోతుంది. ఇది నేను రాసిన ఉత్తరమేనే. మై గాడ్, ఎంత పొరపాటు జరిగిపోయింది. ఎందుకు నాన్న? అబ్బే, లేదే, ఏం లేదే. నువ్వు రోజు పార్క్ లో ఎవరిని కలుసుకున్నావు? నేనా? ఎస్, యు. వాణ్ణి కలుసుకోవడమే కాదు, బావా బావా అని పిలిచేవాట. ఇదిగో ఆకాశ రవణ అవుతావు. ఇప్పుడు చెప్పు, ఎవడా బావా? గోపి ఎలా? అవునన్నా, కానీ అసలు ఈ ఉత్తరం రాసిన వాడు పచ్చి రౌడీ నాన్న. ఐ సెడ్ డోంట్ ఆర్గ్యూ విత్ మీ. అమ్మ తల్లి, మహా తల్లి, నా కొత్త కొత్త పండుగ జరుపుకుందాం అనుకున్నారా? అప్పు తీసుకున్న తాలకా 3 సంవత్సరాలు మీ ఇంటి చుట్టూ ఓర కుక్కిగా తెచ్చుకుంటారా? అది తనక మదాలు తిప్పి నా ముక్కు మొహం తినకొని పంపుతారా? అది తనక తొమ్మిది తిక్కి నా కొప్పు తీస్తారా? నా కొప్ప, నా కొప్ప. దొంగ నోట్ల. ఏమమ్మా, మీరు ఈయనకి ఇచ్చిన 3000 రూపాయలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? పట్నం నుంచి మా అబ్బాయి మూర్తి పంపించానండి. వాడు ధర్మరాజు లాంటి వాడు. అందరూ ధర్మరాజునే. ఇచ్చిన మాత్రం దొంగ నోట్ల. మీ అబ్బాయి అడ్రస్ ఏమిటమ్మా? బాబు, మా వాడి మీదకి ఏం రాదు కదా. వచ్చిన తర్వాత ముందు నా నెత్తి మీదకి వచ్చి పడింది. అడ్రస్ ఎక్కడమ్మా? ఇదిగోండి, పిఆర్ మూర్తి, మేనేజర్, హోటల్ ప్రిన్స్, మెడ్రాస్ 10. బ్యాంక్ దోపిడీ బాగా లాభించింది. జాక్, ఇవన్నీ బాగా ఖరీదైన నగం. వీటిని ఆనుమాలు పట్టడం చాలా తేలిక. ఈ రాత్రిగా వీటిని కరిగించే ఏర్పాటు చేయి. ఎస్ బాస్. బంగారం బొంబాయిలోను, వజ్రాల కలకత్తాలోను అమ్మేద్దాం. కానీ ఒక్క మాట, పని పూర్తి కాగానే బంగారం కరిగించిన వాడి పని కూడా పూర్తి కావాలి. అదెంత పని బాస్? వాడి శవం కూడా కనపడకుండా చేస్తాం. సార్, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మిమ్మల్ని చూడాలని వచ్చారు సార్. ఓకే, పంపించ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మిస్టర్ భూపతి. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ. ఏమిటి, ఏర్పాట్లన్నీ చాలా కట్టుదిట్టంగా ఉన్నాయే. ఏం చేయమంటారు, మా వ్యాపారమే అంత. సరే కానీ మీరు పని మీదే వచ్చాను. మీ హోటల్లో బి రమణమూర్తి అని అతను పనిచేస్తున్నాడా? అవును. చాలా నమ్మకం. ఐ సి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా అతను? లేడండి, సెలవు పెట్టి ఊరు వెళ్ళాడు. ఏం సార్, ఏం జరిగింది? ఈ మధ్య పల్లెటూరులో ఉన్న అతని తల్లికి రాజు అనే స్నేహితుని ద్వారా 3500 పంపించాడు. కానీ అది దొంగ నోట్లు. వాట్? దొంగ నోట్ల? యు మీన్ కౌంటర్ఫీట్స్? నో నో, ఈ మధ్య నేషనల్ బ్యాంక్ లో చోరీ జరిగింది కదా, ఇవన్నీ అందులోనివే.
ఎంత దారుణం. ఆ మూర్తి చాలా మంచివాడా కనిపిస్తాండి. దొంగలందరూ అలాగే కనిపిస్తారు. ఆయన ఇంటి అడ్రస్ మీకు ఏమైనా తెలుసా? ఓయ్ వన్ మినిట్. థ్యాంక్ యూ మిస్టర్ భూపతి. చాలా అతను ఈసారి ఇక్కడికి వస్తే మాకు వెంటనే తెలిసి ఆ సంగతి మీరు వేరే చెప్పాలా? ఇట్స్ మై డ్యూటీ. థ్యాంక్ యూ. అన్నట్టు రాజు సంగతి నీకు ఏమైనా తెలుసా? ఐఎమ్ సారీ. దట్స్ ఆల్ రైట్. నేను చేసిన దొంగతనమే మూర్తిని పొట్టను పెట్టుకుంది. అన్యం పుణ్యం ఎరగని తన భార్య బిడ్డలు దిక్కులు ఎరువాళ్ళు అయ్యారు. తన కొడుకు చచ్చిపోయాడని తెలిస్తే మూర్తి తల్లి గుండె పగిలిపోతుంది. అతని చెల్లెని బ్రతుకు బండల పాలవుతుంది. అబ్బా, నేను బ్రతికి ఉండి ఇద్దరి సాగులు చూడలేదు. ఇక ఈ బ్రతికే వ్యర్థం. నాకు మరణం వేశారని మరణం వేశారు. బాబు, మనిషి జన్మకు అనర్హులైన వాళ్లే ఆత్మహత్యకు పాల్పడతారు. చచ్చిపోవడం పిరికి వాళ్ళ లక్షణం నాయన. స్వామి, నేను తీరని ద్రోహం చేశాను. చేశారని మహాపాపం చేశారు స్వామి. చచ్చిపోతే ఆ పాపం తీరిపోతుందా? ఆ ద్రోహం సమసిపోతుందా? ఎన్నటికీ పోదు. అన్యాయం అన్యాయంగానే ఉండిపోతుంది నాయన. స్వామి, నన్ను ఇప్పుడేం చేయమంటారు స్వామి? ఆత్మధైర్యం తెచ్చుకో నాయన. నువ్వు ఎవరినైతే అన్యాయం చేశావు వాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఆదుకో. వాళ్లకు సేవ చేయడం కోసమే నీ జీవితాన్ని అంకితం చెయ్యి. వాళ్ల బ్రతుకుల్లో మళ్ళీ సంతోషం ఉదయించినప్పుడే నువ్వు చేసిన పాపం అస్తమిస్తుంది నాయన. స్వామి, నా చీకటి బ్రతుక్కి వెలుగు చూపించారు. నా కళ్ళు తెరిపించి నన్ను ధన్యుణ్ణి చేశారు. మీ రుణం జన్మ జన్మలకు తీర్చుకోలేదు స్వామి, తీర్చుకోలేదు. నేను నిమిత్త మాత్రుణ్ణి బాబు. అంతా భగవంతుని దయ. వెళ్ళు, ఆత్మవిశ్వాసంతో కృషి చెయ్యి. నీకు తప్పకుండా శుభం కలుగుతుంది. అలాగే స్వామి. వెళ్ళు నాయన. ఏమండి, ఇంటి వారు ఎక్కడికి వెళ్ళారు? పాపం మూర్తి గారు చనిపోయారు కదూ, ఆయన భార్య పసిబిడ్డను తీసుకుని ఊరికి వెళ్ళిపోయింది.
రాజు. ఏమిటి బాబు అలా ఉన్నావు? ఏం జరిగింది? నా స్నేహితుడు ఒకడు హఠాత్తుగా చచ్చిపోయాడమ్మా. చాలా మంచివాడు, నా కళ్ళు తెరిపించి నా జీవితాన్ని సరిదిద్దిన ఉత్తముడమ్మా. అతనికి ఒక భార్య కుర్రవాడు ఉన్నారు పాపం, వాళ్ళ బ్రతుకులు అన్యాయం పోయాయమ్మా. అయ్యయ్యో, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు బాబు? పోనీ మన ఇంటికి తీసుకురాలేకపోయావా? ఏం చెప్పనమ్మా, భర్త మరణ వార్త ఆమె హృదయాన్ని ముక్కలు చేసింది. ఆమె ఆత్మహత్య చేసుకోబోయింది. రాజు, తనకి బలమైన గాయాలు తగిలాయమ్మా. ఆమె ఆసుపత్రిలో నేనే చేర్పించి వచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది బాబు? పరిస్థితి చాలా ప్రమాదంగానే ఉందమ్మా. ఏమో విలువైన మందులు తెమ్మని డాక్టర్ చీటి రాసించాడు. నా చేతిలో ఒక పైసా కూడా లేదు. ఏం చేయనమ్మా, ఆ తల్లిని బిడ్డను ఎలా బతికించదమ్మా? రాజు, దీన్ని నమ్మేసి ఆ మందులు కొను. నీనాగా వద్దమ్మా. మనిషి ప్రాణం కన్నా ఈ నగలు ఎక్కువ కాదు బాబు. నా బిడ్డ జీవితాన్నే సరిదిద్దిన మహానుభావుడి కుటుంబానికి ఏం చేసినా నేను రుణం తీర్చుకోలేను. తీసుకెళ్ళి బాబు. నీలాంటి ఉత్తమురాలి కడుపును పుట్టడం నా అదృష్టం అమ్మా. డాక్టర్ గారు, ఇవిగో రెండు మందు. వెరీ గుడ్, సమయానికి తీసుకొచ్చారు. డాక్టర్ గారు, అమ్మాయికి ఏం ప్రమాదం లేదు కదా? ఏం పర్వాలేదమ్మా. మీరు ఇప్పుడు పేషెంట్ని చూడడానికి వీలుంటుంది, రేపు విజిటింగ్ అవసరండి. మా బాబు బంగారం. ఇదిగో అమ్మమ్మ, నాకు అమ్మ కావాలి. చూడాల, మరే మనం ఇంటికి వెళ్ళి బో తిని అమ్మ కూడా బో తీసుకొద్దాం. సరేనా? Captain Mohan? Which Captain Mohan? You silly bold fellow! Retire in Tarvata, ni burra kuda retire in da? What do you mean? Nepa border nyapu unda. Yes. Adavul lo chetrul to iddharan kalisi poradam. Appu nene ni pakkanu nanu. Iddharan kalisi thagam kuda. Nu peddaga paatla paadu. Aa paatla ki chetrul iddharu dhamman kinda paddaru. Meevanta thappadu pettaa nyapu illa? Yes, yes. Come, Rathaka. This is Captain Mohan. She is my daughter, Radha. Oh, Radha. Beautiful name. Oh, Radha. You are wonderful, beautiful. Nenu, Gopini. Come on, Captain Mohan. Let us have drink. Oh, yes. Beer kawala, brandy kawala, whiskey kawala, like gin kawala. Yen kawala? Me ammai kawala. What? Uri kanal. It is a joke. కెప్టెన్ మోహన్ కూడా ఇక్కడే ఫోన్ చేస్తాడు, అన్ని ఏర్పాటు చేయి. నో నో, మరోసారి వస్తా. నాన్ సెన్స్, నువ్వు ఇక్కడే ఫోన్ చేయాలి. నా తప్పదు. నో నో నో.
నేను ఎందుకు బ్రతకాలి? ఈ ఎడారి బ్రతకందు అందుకే నీకు అంకితం చేస్తాను. సన్యాసి హిమాలయ పర్వత శ్రేణికి నీకు వెళ్ళిపోతున్నాను. అమ్మా నీ నామం జపిస్తూ అక్కడే మంచులో కూర్చుంటాను. అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంది. నీవే అమ్మా అమ్మా రామా రామా పిలిచేవా రామా రామా రామా. స్వామి నా మనసు దోచుకున్న గోపి నన్ను వదిలేసేయటం మాయమైపోయాడు. ఇంకా నేనెవరి కోసం బ్రతకాలి? సన్యాసిని హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతాను. చాలండి, అందుకైనా భూచాళ బయలుదేరారు. మిమ్మల్ని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టే. కాసేపు ఉంటే ఈ తోక కూడా ఉండేది కాదు, ఏ సన్యాసులను కలిసిపోయేది. కలిసిపోతే ఊరుకుంటానా? బూడిద రాలగొట్టి ఇంటికి లాక్కొస్తాను. అబ్బా ఎంత ఘాటు ప్రేమ! మరి ఇన్నాళ్ళు ఎంత ఖచ్చితంగా ఎందుకు చెప్పలేదు? ఆడవాళ్ళు చెప్తారేమిటి, మగాళ్ళు మీరే తెలుసుకోవాలి. అయ్యో దేవుడి గుడి, దేవుడి గుడి! అందుకే దేవుడు సాక్షిగా చెప్తున్నా, భార్యాభర్తలుగా దీవించమని వేడుకుంటున్నాను. సర్వమంగళ నామాతీత రామ రామ. నాకు తారక మంత్రం అమ్మాయి, నీ నవ్వే నాలో పాడింది సన్నాయి.
రావు నా చేతుల్లోనే రాసి పెట్టుందిరా. ఆగండి. వాట్ డు యు మీన్? ఐ మీన్ నేను గోపిని ప్రేమిస్తున్నాను. నువ్వు సంపదలుచుకుంటే ముందు నన్ను చంపి తర్వాత ఆయన మీద చేయి చేసుకో. వాట్? ఏ నీ ఫైనల్ డిసిషనా? అవును నాన్న. ఏ యు కమ్ ఫార్వర్డ్. మగవాడు ముందుకు రావాలా? నిన్ను నా అల్లుడుగా యాక్సెప్ట్ చేస్తున్నాను. విష్ యూ గుడ్ లక్. బ్రతికిచ్చారు డాక్టర్. చూడమ్మా, పులి తరుము పచ్చి మీద పడుతున్నా ఒక సామాన్య జంతువు కూడా ప్రాణాలు రక్షించుకోవాలని ఆరాటపడుతుంది. అంతకన్నా వివేకం విజ్ఞానం ఉన్న మనుషులం కదా, మనం ధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యకు పూనుకోవడం మంచి పని కాదమ్మా. సమయానికి మీ అన్నయ్య రక్షించాడు కనుక సరిపోయింది. మా అన్నయ్య? అవునమ్మా, అటువంటి అన్నయ్య దొరకడం నిజంగా నీ అదృష్టం. మీ చెల్లెలికి పూర్తిగా నయమైపోయింది, ఇక్కడ ఇంటికి తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఇంటికి తీసుకెళ్తే అమ్మకు తెలిసిపోతుందేమో. అయ్యా, నన్ను ఎందుకు బ్రతికించారు? ఆఖరికి మిమ్మల్ని కూడా కష్టపెట్టారు. మీ అందరికీ తీరని భారాన్నయ్యాను. అంత మాట్లాడకమ్మా, అన్నకు చెల్లెలు ఎప్పుడు భారం కాదు, పైగా నేను పరాయవాణ్ణి కూడా కాదు. నాకు చాలా స్నేహితుడు, నా జీవితానికి వెలుగుపాట చూపించిన ఉత్తముడు, నన్ను ఒక మనిషిని చేసిన మహాత్ముడు. అతనికి ఎంత చేసినా రుణం తీర్చుకోలేనమ్మా. మనిషి పోయిన తర్వాత కూడా మంచితనాన్ని గుర్తుంచుకున్నారంటే మీరెంతో ధర్మాత్ములై ఉంటారు. మీలాంటి మంచి వాళ్ళని కన్నా ఈ భూదేవి నా భర్తను పొట్ట పెట్టుకున్న ఆ నీచపు దొంగను ఎలా భరించిందో. అమ్మా, జీవితంలో అనుకోకుండా కొన్ని అనర్థాలు జరుగుతూ ఉంటాయి. తను చేసిన దొంగతన బోధ ఒక నిండు సంసారం నాశనం అయిపోతుందని ఆ దొంగ ఎన్నడూ ఊహించలేదు. నిజం తెలుసుకోగానే అతని గుండె పగిలిపోయింది, ఇలువ నా కుమిలిపోయా, తల పగలగొట్టుకొని ఏడ్చాడు. చివరకు మూర్తి తల్లి దగ్గరకు తానే స్వయంగా వెళ్ళి ఆ డబ్బు అప్పగించి వచ్చాడు. అమ్మా, ఎంత ఏడ్చినా ఎంత చేసినా పోయిన ప్రాణాన్ని అతను తిరిగి తేరాడు. అందుకే పశ్చాత్తాపంతో తగ్గించిపోతున్నాడు. దయచేసి అతన్ని క్షమించమ్మా, మనస్ఫూర్తిగా క్షమించు. చేసిన పాపానికి పశ్చాత్తాపమే పరిహారం అంటారు. అలాంటి వాణ్ణి ఆ దేవుడే క్షమిస్తాడు. నాలాంటి అధోగతి అతను మళ్ళీ ఏ ఇల్లాలకి కలిగించకుండా ఉంటే అదే 10,000. మా బ్రతుకులు ఏమైనా పర్వాలేదు. అమ్మా, నా కట్టంలో ప్రాణం ఉండగా నీకేనట్టు రానేనమ్మా. ఈ బిడ్డ కోసమైనా నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. నీ పక్కనే ఒక ఆశగా ఉంది, అది నడుపుతున్న వారు దేవుడు లాంటి మహారూపం. అక్కడ నీకే బాట ఉంటుంది, నేను తీసుకువెళ్తాను. నా మాట నమ్ముతుంది రామ్మా. భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్లకు ఏనాడు ఏ బాధలు ఉండవు. సంసార సాగరంలో కష్టాలు కెరటాల వంటివి తల్లి, తల్లడిల్లు పోకుండా తలవంచడమే తెలివిగిన వాళ్ల లక్షణం. చూడమ్మా, నువ్వు బాబు ఇక్కడే హాయిగా ఆనందంగా ఉండొచ్చు తల్లి. బాబుగారు, ఏ పని చేయకుండా ఊరికే ఉండటం మానవత్వానికి లక్షణం కాదు. దయచేసి మీరే ఏదైనా పని కల్పిస్తే ఆనందంగా చేస్తాను. ఆ కష్టంలోనైనా నాకు తృప్తి దొరుకుతుంది. చాలా సంతోషం తల్లి. మాలా, అమ్మాయికి మన ఆశ్రమం చూపెట్టు. అలాగే స్వామి, ఉంటానన్నయ్య. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను. బాబు, మామయ్యకి నమస్కారం చేయమ్మా. నమస్తే మామయ్య. నువ్వు చేసిన పని చాలా ఉత్తమమైంది రాయన, భగవంతుడు తప్పక నిన్ను అనుగ్రహిస్తాడు. ఏమో స్వామి, అది జన్మకు లభిస్తుంది. ఏమైనా సరే నా తల్లి సాక్షిగా, మీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు నుంచి నేను కష్టపడి సంపాదిస్తాను. నేను సంపాదించిందంతా
ఈ అనాథ బాలుర అభివృద్ధికే వినియోగిస్తా. నన్ను ఆశీర్వదించు. చాలా సంతోషం నాయన. కలకాలం చల్లగా ఉంది. బాబు వస్తావా? ఎక్కడ బాబు ఎక్కడే? ఎక్కడికి పోతావా? దొంగతనం చేసింది వీడు. అయ్యో ఎలా డబ్బా ఇస్తున్నారు చూడండి. ఆ డబ్బా ఎవరి చేతుల్లో ఉందో మీరే చూస్తున్నారుగా. చేసింది దొంగతనం తాలక అబద్ధా కూడానా? ఇలాంటి వాళ్ళని మర్యాద వదిలిపెట్టకూడదండి. ఏమిటి దారుణం? ఇంత మంది కలిసి ఒక్క మనిషిని హింసిస్తారా? వీడు సామాన్యుడు కాదు సార్, చేతులు కొట్టే గది దొంగ. ఇలాంటి వాళ్ళని ఏం చేస్తున్నా పాపం లేదు. స్వామి, నా మాట నమ్మండి, నేను దొంగతనం చేయను. ఎవడో దొంగతనం చేస్తుంటే నేను వెళ్ళి పట్టుకున్నాను. అందుకు వీళ్ళంతా నన్ను దొంగట్టున్నారు. మీ బాధల సాక్షిగా చెప్తున్నాను, నేను దొంగతనం చేయలేదు స్వామి. బాధపడకు రాజు. ఏమయ్యా, ఇతను దొంగతనం చేయగా నువ్వు చూశావా? అబ్బే ఆయన చెప్పాడండి. బాబు, నీ కళ్ళార చూశావా? అబ్బే అసలు చెప్పాయని లేడే. ఎందుకుంటాడు ఆయన? ఇప్పటికైనా నీ తెలివి తక్కువతనం నీకు తెలిసిందా? నీ డబ్బు నువ్వు తీసుకుని వెళ్ళు. వెళ్ళండి బాబు, వెళ్ళండి అమ్మ, వెళ్ళండి. ఆయన రాజు నేను దొంగతనం చేసిన నాళ్ళు ధైర్యంగా ఎవ్వళ్ళు నా ఎదటకు వచ్చి ఒక్క మాట అనలేకపోయారు. కానీ ఈనాడు ఆ నీచ బ్రతుకు మానేసి మంచి పేరు తెచ్చుకుందామంటే నాకు ఈ అపవాదులు అంటగడుతున్నారు స్వామి. అదే లోకం తీరు నాయన. అయితే మనిషి మారినందువల్ల ప్రయోజనం లేదంటారా స్వామి? తప్పకుండా ఉంటుంది. ఏనాటికైనా ప్రపంచం నీ మంచితనాన్ని గుర్తించి తీరుతుంది. అంతవరకు ఓర్పుతో పట్టుదలతో ఉండటమే నీ కర్తవ్యం. అలాగే స్వామి. శేషం, సుబ్బారావు, ముకుందం, బాండా, ముద్దబ్బాయ్, రే అందరూ చదువుకున్నారా? కళ్ళు మూసుకోండి, చూడండి. తాయో తాయో, ఒకళ్ళొక్కళ్ళు రండి, చేతులు పట్టండి. భలే సుబ్బారావు, బాండా, ఇదిగో శేషమ్మ. దొంగతనం పనికి రాదు అమ్మడు, నువ్వు దొరలాగా బతకాలి తమ్ముడు. దొంగతనం పనికి రాదు తమ్ముడు తమ్ముడు. తెలిసి చేసినా గాని తెలియక చేసిన గాని తప్పన్నది ఏనాటికి ముప్పేనని తెలుసుకో. తెలిసి చేసినా గాని తెలియక చేసిన గాని తప్పన్నది ఏనాటికి ముప్పేనని తెలుసుకో. నీలోనికి చూసుకో, ఆలోచన చేసుకో. ఈ చిన్న వయసులోనే నిన్ను నీవు దిద్దుకో. దొంగతనం పనికి రాదు తమ్ముడు. దొంగతనం పనికి రాదు తమ్ముడు తమ్ముడు. పేదవాడవైనావని బాధపడేవెందుకు, దిక్కుమొక్కు లేదే అని దిగులు పడేవెందుకు. పేదవాడవైనా
రావని బాధపడేవెందుకు, దిక్కు మొక్కు లేదే అని దిగులు పడేవెందుకు. కండ బలం తెలుసుకో, గుండె బలం పెంచుకో, లేమిని తరిమేసి నీవు కలిమిని సాధించుకో. దొంగతనం పనికిరాదు తమ్ముడు, నువ్వు ధరలాగా బతకాలి తమ్ముడు. కన్న కులం కన్న గుణం నిన్న కావలెరా, మనిషిని మనిషిగా చేసే మనసు పెంచుకోవలెరా. ధనం కన్న కులం కన్న గుణం నిన్న కావలెరా, మనిషిని మనిషిగా చేసే మనసు పెంచుకోవలెరా. మంచిని పెంచిన వాడే మానవుడని ఎంచుకో, వంచన చేసిన వాడే దానవుడని తెలుసుకో. దొంగతనం పనికిరాదు తమ్ముడు, నువ్వు ధరలాగా బతకాలి తమ్ముడు. దొంగతనం పనికిరాదు తమ్ముడు, తమ్ముడు. పరహితాన్ని కోరాలి, ఆర్థిక అసమానత్వం అంతరింప చేయాలి. వీరు భావి పౌరులు, భరత జాతి వీరులు. వీరు భావి పౌరులు, భరత జాతి వీరులు. సామ్యవాద సమాజాన్ని స్థాపించే ధీరులు. దొంగతనం పనికిరాదు తమ్ముడు, నువ్వు ధరలాగా బతకాలి తమ్ముడు. దొంగతనం పనికిరాదు తమ్ముడు, తమ్ముడు. ఈ సంవత్సరం మనం దోపిడీ చేసిన నగలన్నీ కరిగించేసి బంగారం వజ్రాలు విడివిడిగా అమ్మేయడం పూర్తయింది. ఇక వాటిని గురించి మనల్ని ఎవరు కడపలేదు. పోతే మిగిలిందల్లా ఈ బ్యాంకు నోట్లు. ఏమిట్రా తేడు పట్టుకున్నట్టు భయపడతారు? వీటిని కూడా మనమే చలామణి చేయాలని. ఎలా బా, ఒక్క నోటు దొరికిన అందరినీ కట్టకట్టి జైల్లో వస్తారు. అందుకే నేను ఒక కొత్త ప్లాన్ వేశానురా. దుప్పట్మల్ బ్లాంకెట్ వాళ్ళని ఓ కోటీశ్వరుడు అన్నారు. వాడి దగ్గర లక్షలకు లక్షల క్యాష్ ఉంది. వాడి ఇనపెట్టెలోని డబ్బు కాజేసి బ్యాంకు నోట్లు అక్కడ పెట్టేస్తే వీటి పీడ వదులుతుంది, మనకు నిక్షేపం లాంటి లక్షలు దక్కుతాయి. అయితే ఈ రాత్రి వాడి ఇంటికి వచ్చేద్దాం బాస్. అదంత సులభమైన పని కాదురా. వాడి ఇనపెట్టే బ్యాంకులో వాటి కన్నా గట్టి. చాలా నేర్పున్నవాడు, తెలివైన వాడు మనకు కావాలి. రాజును పట్టామంటే కోటలో బాగా వేశామన్నమాట. రాజు ఎక్కడున్నా సరే వెంటనే తీసుకురండి. ఎస్ బాస్. రాజు నీకు మంచి ఛాన్స్. ఈరోజు నీ చేతికి మంచి పని తగిలిందయ్యో. ఆ పని మానేసి చాలా రోజులే. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. అబ్బో మనిషే కాదు, మాటే మారిపోయిందే. అన్నడు పోగొట్టుకున్న కబురికి, కదలి బిడ్డను పోగొట్టుకున్న ఈ తల్లికి ఏమని సమాధాన పరచగలడు స్వామి? ఏమని సమాధాన పరచగలడు? నేను చెయ్యని నేరానికి నడు తరుముకొని వస్తున్న ఆ పోలీసులకు నిజం ఎలా రుజువు చేయగలను? జీవితంలో నేను ఓడిపోయాను స్వామి, ఓడిపోయాను. లేదు రాజు, నువ్వు ఓడిపోలేదు స్వామి. నిజమైన పశ్చాత్తాపానికి ఈ ప్రపంచంలో విలువ లేదంటే నేను ఒప్పుకోను. నువ్వు తప్పకుండా నెగ్గి తీరుతావు. పోలీసులే కాదు, ఈ ప్రపంచమంతా నిన్ను ఎదుర్కొన్నా సరే
నువ్వు భయపడవద్దు. వెళ్ళు, వెళ్ళి నిజాన్ని నిరూపించు. కారు మబ్బులు విడిపోయిన వెంటనే దూరమైపోయిన ఈ మనస్సులన్నీ కూడా దగ్గరవుతాయి. స్వామి, అవును, ఇది ముమ్మాటికి నిజం నాయన. వెళ్ళి వెళ్ళి విజయవంతుడై తిరిగి రా. అమ్మా, ప్రపంచంలో తప్పు చేయని మనిషి అంటూ లేడు. తను చేసింది తప్పని తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ తప్పు చేసిన వాడు పరమ నీచు. కానీ చేసిన తప్పుకు పశ్చాత్తాపడి మంచి మార్గంలోకి వచ్చిన వాడు ఉత్తమ పురుషుడు. అలా మారిన మనిషిని క్షమించి ఆదరించాలే కాని మళ్ళీ అదే చెడు మార్గంలోకి తరిమి కొట్టకూడదమ్మా. బ్రతుకులో సుఖాన్ని పెంచేది ప్రేమ కాని కక్ష కాదు. ఇదే యేసు ప్రభువు చెప్పిన ధర్మసూత్రం. రాజు చేసిన నేరానికి భగవంతుడే అతనికి తగిన శిక్ష విధించాడు. ఏ తల్లి సుఖపడాలని దొంగతనం చేశాడో ఆ తల్లినే దూరం చేశాడు. ఇంతకంటే వేరే శిక్ష కావాలా? అమ్మా, మీరందరూ గతాన్ని మర్చిపోయి రాజును మనస్ఫూర్తిగా క్షమించాలి. అమ్మా జానకి, ఆత్మహత్య మహాపాపం తల్లి. ఏ పాప కోసమైనా నువ్వు బ్రతకాలి. లేమ్మా, సాక్షులు సంతకాలు పెట్టండి నాయన.
పనులు అయిపోయినాయి. అంతగా బాబు నువ్వు కూడా పెట్టా అమ్మాయి సంతకాలన్నీ అయిపోయాయి. తారా తారా, మీరు కలకాలం సుఖంగా వర్తిల్లాలని ఆశీర్వదిస్తూ నీ చిన్నానిస్తున్న చిన్న కానుక. పిచ్చి తల్లి. రాజు ఇది నీకు. చిన్న మామయ్య. రాజు రాజు, అసలు మామయ్య లేని లోటు తీర్చావు. బ్రహ్మాండమైన పెళ్లి చేయించాను, మరి నాకేమైనా లేక బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్. పాల కడలి కడవా వాసుకి ఏ త్రాడు, మందరము కౌవమయ్యే నాడు, సురలు అసురవరులు తరచిన సమయాన అమృతపూర్ణ కలశమవతరించే అవతరించే. అసురులు మీ
లేదు చురలో మేము సుధమాదే అసలు మీరు అమృతం లేదు చురలో మేము సుధమాదే
చక్రవర్తి
దోని రాక వారాతులకు 7 సంవత్సరములు కఠిన శిక్ష విధించడమైనది. కష్టపడి బ్రతకాలన్న పవిత్ర లక్ష్యాన్ని వదిలిపెట్టి మన సంఘంలో వెర్రితెరలు వేస్తున్న దుష్ట శక్తులకు బలైపోయిన మరొక సామాన్య వ్యక్తి రాజు. అయినప్పటికీ చేసిన నేరానికి పశ్చాత్తాపడి చేసిన తప్పును దిద్దుకున్నాడు. తన ప్రాణాలు సైతము లెక్క చేయకుండా ఎంతో ధైర్యంతో హంతకుల్ని ఎదిరించి పట్టుకుని నిజాన్ని రుజువు చేసినందుకు అతన్ని అభినందిస్తున్నాను. పోస్టాఫీసులో మూర్తి జేబులో నుంచి దొంగిలించిన నేరాన్ని తనంతట తానే అంగీకరించినందుకు, అతని వ్యక్తిత్వాన్ని మంచితనాన్ని గుర్తించి ఇండియన్ పినల్ కోడ్ 379 సెక్షన్ ప్రకారం 3 నెలలు సామాన్య శిక్ష విధించడమైనది. మిస్టర్ రాజు, దుష్టుడు హంతకుడు అయిన రౌడీ రంగణ్ణి ఎంతో సాహసంతో మీరు పట్టించినందుకు ప్రభుత్వం మీకు 10,000 రూపాయలు బహుమానం ఇచ్చింది. ఇదిగో. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్ మిస్టర్ రాజు. స్వామి, దయచేసి మన ఆశ్రమానికి ఈ 10,000 రూపాయలు వినియోగించండి. చాలా సంతోషం రాజు. ఈ డబ్బు అందుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. కలకాలం సుఖంగా వర్ధిల్లు నాయన. బాధపడుతున్నాను. ఇప్పుడు నేను అనుభవించబోయేది శిక్షగాను. మారిన మనిషిగా మంచి జీవితం గడపటానికి ఆ దేవుడు నాకు ఇచ్చిన అవకాశం 3 నెలలు 3 క్షణాలుగా గడిపిస్తాను. ఏమో, నాకు ఒక్కొక్క క్షణం ఒక్కొక్కగా ఉంటుంది. చూడు, మనసిచ్చిన వాడిని కన్నీళ్లతో సాగనంపడం మంచిది కాదు. చిరునవ్వు నవ్వు, నవ్వు. అయ్యా, ఆ భగవంతుని తర్వాత నన్ను మనస్ఫూర్తిగా క్షమించవలసింది నువ్వేనా? తల్లిపైనా చెల్లిపోయినా. మాయా, నాకేం చెప్పకుండా వెళ్ళిపోతున్నావా? నీకు ఇంకా చెప్పేది ఏమిటా? నా బ్రతికే నీకు. దొంగతనం పనికి రాదు తమ్ముడు, నువ్వు దొరలాగా బతకాలి తమ్ముడు. దొంగతనం పనికి రాదు తమ్ముడు.